కాకా ఇదొచ్చేసి మన బాలయ్య బాబు ఇల్లు, కాకా ఇదొచ్చేసి సూపర్ స్టార్ మహేష్ బాబు వాళ్ళ గల్లీ, కాకా ఇదొచ్చేసి మంచు లక్ష్మి వాళ్ళ ఇల్లు, కాకా ఇల్లు వచ్చేసి మన శ్రీహరి గారిది, కాకా ఇదొచ్చేసి మన పుష్పరాజ్ ఇల్లు, కాకా ఫైనల్ ఇదొచ్చేసి మన ప్రభాస్ అన్న ఇల్లు. హలో కాకా, నమస్తే. ఎట్లున్నారు మీరందరు? మాత్రం కిర్రాకున్నా కాకా. సో మీరందరూ ఊకే నాకు కామెంట్ చేసి అడుగుతారు కాకా, ప్రభాస్ అన్న ఇల్లు చూపి అని చెప్పి. సో చూపించడమే కాకుండా ఎట్లా పోవాలని కూడా చూపిస్తా. సో ఎండ్ వరకు చూడాలి, కొంచెం కూడా మిస్ అయితే మీకు అర్థం కాదు. సో డైరెక్ట్ మీరు కూడా ఎప్పుడైనా పోవాలనుకుంటే నా వీడియో చూసుకొని పోవచ్చు. సో ఇంటి దాకా ఇంటి ముంగడ దాకా పట్టుకుపోతా. సో కొంచెం కూడా మిస్ కాకండి కాకా. చలో కాకా ఇదొచ్చేసి మన మెహందీపట్నం రేతిబౌలి చౌరస్తా. కాకా రేతిబౌలి చౌరస్తా నుంచి వెళ్ళి టోలీ చౌకీ రూట్ కి అయితే స్టార్ట్ అయిపోవాలి. రేతిబౌలి చౌరస్తా నుంచి వెళ్ళి చక్కగా వచ్చినాక మనకి నాలనగర్ చౌరస్తా అయితే వస్తుంది. ఈ సిగ్నల్ గాడ ఒక లెఫ్ట్ వస్తుంది కాకా, ఆ లెఫ్ట్ తీసుకోకుండా చక్కగా వెళ్ళిపోవాలి. ఇట్లా చక్కగా పోయేటప్పుడు హైదరాబాద్ షా హౌస్ ఫేమస్ హలీం ఉంటుంది. ఎవరైనా తినని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా తినిపోర్రి అని అన్నాక కొంచెం ముంగడు పోగానే ఒక బ్రిడ్జ్ కనబడుతుంది. దీన్ని షేక్పేట్ బ్రిడ్జ్ అంటారు. మీరు బ్రిడ్జ్ ఎక్కి చక్కగా వెళ్ళిపోవాలి. ఈ బ్రిడ్జ్ దిగి కొంచెం ముంగడు పోయినాక మన గచ్చిబౌలి పోయే బ్రిడ్జ్ ఉంటది. గోల్కొండ గచ్చిబౌలి ఫిలిం నగర్ అని రాసి ఉన్నది చూడండి. మనం గోల్కొండ రూట్ తీసుకోవాలి. ఈ గోల్కొండ రూట్ తీసుకొని చక్కగా వెళ్ళిపోవాలి. కాకా మనకు బ్రిడ్జ్ కిందకి వచ్చినాక ఇక్కడ ఫస్ట్ యూటర్న్ ఉంటది. ఈ యూటర్న్ తీసుకోకుండా చక్కగా వెళ్ళిపోవాలి. కాకా మనకి ఇదే బ్రిడ్జ్ కింద లెఫ్ట్ సైడ్ లో ఒక పెట్రోల్ పంప్ ఉంటది. అసలు కథ ఏందనంటే, కాకా మన బండ్ల పెట్రోల్ అయిపోయిందని చెప్పి మేము పెట్రోల్ పంప్ అయితే వెయిట్ చేయిపోయా. ఏ కాకా 120 కొట్టు అని చెప్పి 120 రూపీస్ పెట్రోల్ కొట్టించుకొని అక్కడ నుంచి చక్కగా అయితే బయలుదేరిపోయా అని అన్నాక మన లెఫ్ట్ సైడ్ లో జాగవర్ షోరూమ్ కొంచెం దాటి ముంగడికి వచ్చినాక ఇక్కడ మీకు ఒక యూటర్న్ అనేది కనబడతాను చూసినరా. కాకా మీకు కనిపిస్తున్న ఈ యూటర్న్ తీసుకొని మనం చక్కగా అయితే వెళ్ళిపోవాలి. కాకా గిడ కనబడుతున్న పెట్రోల్ పంప్ కాడి నుంచి లెఫ్ట్ తీసుకొని చక్కగా వెళ్ళిపోవాలి. కాకా మీరు గిట్ల చక్కగా వచ్చినాక మీ ముంగడ ఒక ఫిలిం నగర్ డౌన్ అయితే కనబడతాది చూడండి. కాకా ఈ లొకేషన్ కూడా చాలా మూవీలలో ఉన్నది. కాకా మీ అందరికి ఒక చిన్న సర్ప్రైజ్, మీ గిడ లెఫ్ట్ సైడ్ లో ఒక బోర్డు కనబడతాను చూసినరా, దాంట్లో మన డీజే తిల్లు అన్న ఉంటాడు తెలుసా అని అన్నాక కాకా మనం ఈ డౌన్ కాడి నుంచి అయితే చక్కగా వెళ్ళిపోవాలి. కాకా మీకు కనిపిస్తున్న ఇల్లులన్నీ మన మూవీస్ లలో సైడ్ క్యారెక్టర్స్ చేస్తారు కదా, వాళ్ళవే అంట. కాకా నేను మీదికి ఎక్కేటప్పుడు నా బ్యాక్ సైడ్ లో రామనాయుడు స్టూడియో అనేది ఉంటది, ఆ బోర్డ్ ముంగడికి వెళ్ళి చూపిస్తే కనబడదని చెప్పి నేనే మీకు బ్యాక్ సైడ్ లోకి వెళ్ళి చూపించిన. మీరు మళ్ళీ రిటర్న్ అయ్యేటప్పుడు ఇదే రోడ్ మీద కనబడతాయి చూడండి. కాకా మీకు కనిపిస్తున్నది ఫిలిం నగర్ దివ్య సదానందం టెంపుల్. కాకా ఆ టెంపుల్ దాటి కొంచెం ముంగడికి వచ్చినాక మనకు లెఫ్ట్ సైడ్ లో మన మహేష్ బాబు గారు గల్లీ అయితే ఉన్నది చూడండి. మహేష్ బాబు గారు ఇల్లు చూడాలంటే కామెంట్లలో కామెంట్ చేసి చెప్పండి. సో కాకా ఇక్కడ నుంచి మనం చక్కగా పోయినాక రైట్ సైడ్ లో అయితే మన మంచు లక్ష్మి గారి ఇల్లు, అంటే మన మంచు మనోజ్ వాళ్ళ చెల్లె వాళ్ళ ఇల్లు ఇది. కాకా ఇల్లు దాటి కొంచెం ముంగడికి వచ్చినాక జుబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ రూట్ లెఫ్ట్ అయితే తీసుకోవాలి. కాకాకి జుబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ లెఫ్ట్ తీసుకొని చక్కగా ఒకటే రూట్ వెళ్ళిపోవాలి కాకా. కాకా గిట్లనే మనం కొంచెం ముంగడికి వచ్చినాక మనకి ఇక్కడ లెఫ్ట్ అవుట్ ఉంటది, రైట్ అవుట్ ఉంటది, మనం రైట్ సైడ్ అయితే తీసుకోవాలి. కాకా మీరు కొంచెం కూడా వీడియో స్కిప్ చేయకుండా, స్కిప్ చేస్తే మీకు కొంచెం కూడా అర్థం కాదు. ఎందుకంటే రూట్ మిస్ అయిందంటే మళ్ళీ మీరు ఎక్కడికి వెళ్ళిపోతారు. కాకా మనం అక్కడ నుంచి చక్కగా వచ్చినాక మనకి ఇక్కడ లెఫ్ట్ కనబడుతుంది, గీ లెఫ్ట్ తీసుకోవాలి. కాకా గిడ రైట్ సైడ్ లో కనబడతాను చూసినరా, ఇదే మన బాలయ్య బాబు ఇల్లు. గీడ్ నుంచి మనం లెఫ్ట్ తీసుకొని చక్కగా పోయినాక కాకా మీకు కనిపిస్తున్న అన్ని ఇల్లు మనకు రోడ్ మీదనే కనబడతాయి అని చెప్పి చూపిస్తున్నా. గీడ మనకు మైండ్ స్పేస్ పోయే బ్రిడ్జ్ ఉంటది, ఆ బ్రిడ్జ్ పక్క నుంచి తీసుకోవాలి కాకా. ఈ బ్రిడ్జ్ పక్క పొంటి తీసుకున్నాక మనకు లెఫ్ట్ సైడ్ లో అయితే మన శ్రీహరి గారి ఇల్లు కనబడతాను చూసినరా. సో ఇదే కాకా మన శ్రీహరి గారి ఇల్లు. ఈ లెఫ్ట్ సైడ్ లో ఉన్న శ్రీహరి గారి ఇల్లు చూసుకున్నాక మనం స్ట్రేట్ చక్కగా ఒకటే రూట్ కాకా గిట్ల పోయినాక కాకా ఈ బ్రిడ్జ్ కింద కొంచెం ముంగడుకు వచ్చినాక మనకు ఫస్ట్ యూటర్న్ ఉంటది. ఈ ఫస్ట్ యూటర్న్ తీసుకొని ఇక్కడ నుంచి చక్కగా వెళ్ళిపోవాలి కాకా. కాకా మనం ముంగడు వచ్చినాం కదా, ఇగో ఇదే మన శ్రీహరి గారి ఇల్లు. కాకా మీరు కూడా గీడికెళ్ళి చూడుండ్రి, మస్త్ కనబడుతుంది. కాకా మన శ్రీహరి గారి ఇల్లు చూసుకొని మనం చక్కగా వెళ్ళిపోవాలి ఇదే రూట్ మీద. కాకా మనం కొంచెం ముంగడుకు వచ్చినాక మనకు రైట్ ఉంటది, ఒక లెఫ్ట్ ఉంటది, మనం లెఫ్ట్ తీసుకోవాలి. కాకా మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో కనబడతాను చూసినరా, ఇదే మన బాలయ్య బాబు ఇల్లు. బాలయ్య బాబు ఇల్లు చూసుకొని కొంచెం ముంగడుకు పోవాలి కాకా. మనకు లెఫ్ట్ సైడ్ లో ఒక పెట్రోల్ పంప్ కనబడతాను చూసినరా. ఇక్కడ మీకు కనిపిస్తున్న పెట్రోల్ పంప్ కాడి నుంచి అయితే మనం లెఫ్ట్ తీసుకోవాలి కాకా. కాకా ఈ గల్లీలో అయితే మన ఫేవరెట్ హీరో ఉంటాడే, గాళ్ళ ఇంటి ముంగడు పోయి గా ఇల్లు చూస్తేనే గా హీరో చూసినట్టున్నది. ఇక మన ఫేవరెట్ హీరో అంటే ఆ మాత్రం ఉండదా? అవునే కాకా, ఏమంటావు? నేనేమనాలరా, నీ ఫేవరెట్ హీరో నువ్వు చూపిస్తాను. అవు గంతేలే చెప్పి కొంచెం ముంగడుకు వచ్చినాక కాకా గీడ లెఫ్ట్ సైడ్ లో కనబడతా అని చూసినరా, ఈ ఇల్లు ఎవరిది అనుకుంటుర్రు? మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాకాది. కాకా నేను గీడికి పోయి కొంచెం సేపట్ నిల్చున్నా. నిల్చున్న
నిల్చున్నంత సేపు అయితే నాకైతే మస్త్ అనిపించింది కాక. ఈడ నిల్చున్నంత సేపులో ఒక్కసారైనా బయటికి వస్తే మంచిగుండు అనిపించింది కాక. ఇక ఎట్లయితే ఏందిలే మనం ఇల్లు అయితే చూసుకున్నాం మంచిగా అనిపించింది కాక. ఇక ఇక్కడ నుంచి అయితే నేను చక్కగా బయలుదేరిపోయినా కాక. ఇక వాళ్ళ వాచ్మెన్ ఏమో మాకు ఆగనిస్తలేడు, ఇక ఏం చేద్దాం కాక, ఇక మన కష్టాలు ఇక పోవాలి, ఇక ఏం చేద్దాం అని చెప్పి చక్కగా అయితే వెళ్ళిపోయినా. ఇక మీ అందరు కూడా మన ప్రభాస్ అన్న ఇల్లు చూపియాలి కదా అని చెప్పి తొందర ఇక్కడ నుంచి అయితే నేను వెళ్ళిపోయినా కాక. కాక మనం ఎట్లకెళ్ళి వచ్చినామో అట్లకెళ్ళి మళ్ళీ బండి తీసుకుని స్ట్రేట్ వచ్చినాక మనకి ఇక్కడ నుంచి అయితే లెఫ్ట్ తీసుకోవాలి. కాక మనం ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని చక్కగా వెళ్ళిపోవాలి కాక. ఒకటే రూట్ లేదు, డౌట్ రైమింగ్ మస్తు వచ్చిందిలే. కాక మనకు రైట్ సైడ్ లో బోర్డు కనబడతాను చూసినరా, హైటెక్ సిటీ యూసుఫ్ కూడా అని చెప్పి. కాక మనం ఆ బోర్డు చూసుకుని కొంచెం ముంగడుకు వచ్చినాక మనకు జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ అనేది వస్తుంది. ఈ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలి హైటెక్ సిటీ రోడ్. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని మనం చక్కగా వెళ్ళిపోవాలి కాక. ఒకటే రూట్ గట్లనే కొంచెం ముంగడుకు వచ్చినాక జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ మెట్రో స్టేషన్ కింది నుంచి అయితే చక్కగా వెళ్ళిపోవాలి కాక. కొంచెం ముంగడుకు వచ్చినాక మనకి లెఫ్ట్ రైట్ ఉంటది, మనం స్లైడ్ రైడ్ తీసుకొని చక్కగా ఇదే బ్రిడ్జ్ కిందకి వెళ్ళిపోవాలి కాక. మీద కనబడతాను చూసినరా, మనం గిట్లనే కొంచెం ముంగడుకు వచ్చినాక మనకి ఇక్కడ మెట్రో స్టేషన్ ఉంటది పెద్దమ్మ గుడి అని చెప్పి. ఇదే మెట్రో స్టేషన్ కిందికి వెళ్ళి చక్కగా వెళ్ళిపోవాలి కాక. కాక మెట్రో స్టేషన్ కెళ్ళి కిందికి వచ్చినాక మనకి రైట్ ఒక లెఫ్ట్ అయితే కనబడుతుంది, మనం లెఫ్ట్ తీసుకోవాలి కాక. మీరు లెఫ్ట్ తీసుకున్నాక మీకు ఇక్కడ ముంగడ కనబడుతున్న కమాన్ వచ్చేసి మన పెద్దమ్మ గుడి కమాన్. ఈ కమాన్ దాటి కొంచెం ముంగడుకు వచ్చినాక మనకు ఫస్ట్ రైట్ ఉంటది కాక. ఈ ఫస్ట్ రైట్ తీసుకోవాలి కాక. మనం ఈ రైట్ తీసుకొని చక్కగా వెళ్ళిపోవాలి కాక. ఒకటే రూట్, మీరు కొంచెం కూడా కన్ఫ్యూజ్ కాకూరి, కొంచెం కూడా వీడియో స్కిప్ చేయకూరి కాక. మీరు ప్రభాస్ అనే ఇంటికి రావాలంటే ఎక్కడికో పోయి ఏదేదో సర్చ్ చేసే అవసరం లేదు కాక. మీకు ఒక మంచి ప్లేస్ అయితే చూపిస్తా, ఆ ప్లేస్ మీరు జస్ట్ మీరు ఆ ప్లేస్ గూగుల్లో సర్చ్ చేస్తే చాలు కాక, ఆ ప్లేస్ వస్తుంది. దాని అపోజిట్ లేదా ప్రభాస్ అని మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనబడతాను చూసినరా, ఇదే పెద్దమ్మ టెంపుల్. ఈ పెద్దమ్మ టెంపుల్ నుంచి అయితే చక్కగా వెళ్ళిపోవాలి కాక. ఒకటే రూట్, ఏడ దీర్ఘకూరి చక్క ఒకటే రూట్ కాక. మీరు ఇదే రూట్ పట్టుకొని కొంచెం ముంగడుకు వచ్చినాక జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 44A నుంచి లెఫ్ట్ తీసుకోవాలి కాక. కాక మీరు లెఫ్ట్ తీసుకొని కొంచెం ముంగడుకు వచ్చినాక రైట్ సైడ్ కనబడదే మన ప్రభాస్ అన్న ఇల్లు కాక. ఈ ఇల్లు చూసి ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పాలి కాక, మీ గురించి ఇంత దూరం వచ్చినా ఇంతగానం కష్టపడ్డా కాక. మనం అయితే చక్కగా అడిగేసినాం కాక, లోపల ప్రభాస్ అన్న ఉన్నాడా లేదా అని అన్నాక కాక అన్నాడు, బాబు లోపల ప్రభాస్ అన్న ఉన్నాడు, ప్లీజ్ మీరు ఇక్కడికి వెళ్ళి వెళ్ళిపోండి, సార్ కోప్పడతారు, ప్లీజ్ వెళ్ళిపోండి అని చెప్తే. ఇక మేము కూడా ఆ కాకని ఎందుకు అట్లా కష్టపెట్టాలని చెప్పి బండి తీసుకొని వెళ్ళేటప్పుడు మా ఎనకనే ఇంకో ముగ్గురు వచ్చిర్రు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళొచ్చిరో కనుక్కుందామని వచ్చిన కాక ఆ కాక బాయ్ చెప్పి అక్కడ నుంచి అయితే బయలుదేరిపోయా కాక. అక్కడికెళ్ళి కొంచెం ముంగడుకు వచ్చినాక మనతో ఒక హైలైట్ జరిగింది. సో కాక ఇంతకు ముందు మనకు కలిసిన వాళ్ళు మన సబ్స్క్రైబర్స్ అంట, వాళ్ళు తర్వాత మనకు గుర్తుపట్టిర్రు. ఇది కాక కథ అంతా. కాక నెక్స్ట్ ఎవరు ఇల్లు చూస్తారో కామెంట్ చేసి చెప్పండి, ఖచ్చితంగా చూపిస్తా. సో కాక చూసిరు కదా ప్రభాసన్ ఇల్లు. సో ప్రభాసన్ ఇంటికి పోవాలంటే మీరు ఎక్కువ కష్టపడే అవసరం లేదు కాక. మీరు జస్ట్ జూబ్లీ హిల్స్ సెలబ్రిటీ సీక్రెట్స్ అని చెప్పి సెర్చ్ చేయండి, దాని అపోజిట్ లానే ప్రభాసన్ ఇల్లుది. సో వీడియో గిట్ల నచ్చితే ప్లీజ్ డూ లైక్ కమెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. Turn on the bell icon to be notified and every update from Access of the Blocks. Thank you so much.